వెల్కమ్ టు పొలిటికల్ ఏపీ రాజకీయాల్లో కొంతకాలంగా పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార రథం వారాహి హాట్ టాపిక్గా మారింది ఆర్మీ వాహనాలకు ఉపయోగించి ఆలివ్ గ్రీన్ రంగును పవన్ కళ్యాణ్ వారాహి వాహనానికి ఉపయోగించారని కాబట్టి ఈ వాహన రంగు మార్చాలని వైసీపీ నేతలు జనసేన అధినేతపై విమర్శలు చేశారు ఈ రంగును మార్చి పసుపు రంగు వేసుకోవాలని ఎద్దేవా చేశారు మరోవైపు వారాహి విషయంలో వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని పవన్ కళ్యాణ్ జనంలోకి వెళితే తమ పరిస్థితి ఏమవుతుందనే భయంతోనే ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన కౌంటర్ ఇచ్చింది ఇలాంటి వివాదాల నడుమ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి వాహనంకు లైన్ క్లియర్ అయింది ఈ వాహనం రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది తెలంగాణ రవాణా శాఖ క్లియరెన్స్ ఇచ్చింది ఈ నెల ఎనిమిదినే రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయించినట్లు అధికారులు తెలిపారు దీంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడింది కానీ వైఎస్ఆర్ సిపి మాత్రం వెనక్కు తగ్గడం లేదు మొన్నటి వరకు వారాహి రంగుపై విరుచుకుపడ్డ అధికార పార్టీ ఇప్పుడు ఏకంగా వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ పైన కొత్త లాజిక్తో ట్రోల్స్ చేస్తుంది కొందరు వారాహి రిజిస్ట్రేషన్ నెంబర్ను ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ ట్రోల్ చేస్తున్నారు పవన్ వెహికల్ నంబర్ ఎయిట్ త్రీ ఎయిట్ ఫోర్ అవన్నీ కలిపితే ఇరవై మూడు అనే సంఖ్య వస్తుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీకి ఇరవై మూడు సీట్లు మాత్రమే వచ్చాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వారాహి వాహనానికి వచ్చిన నెంబర్ మొత్తం కలిపితే ఇరవై మూడు ఈ నెంబర్ టీడీపీకి బ్యాడ్ లక్ అనే చెప్పాలి గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీకి ఇరవై మూడు సీట్లు మాత్రమే వచ్చాయి అందుకే ఆ నెంబర్ కలిసి రాలేదన్న వాదన ఉంది అందుకే పవన్ కళ్యాణ్ ను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు అయితే జన సైనికుల వాదన మరోలా ఉంది వారాహి వాహనం సంఖ్య మొత్తం ఇరవై మూడు అంటే అవి కూడి కలిపితే ఐదు అని అర్థమంటూ కౌంటర్ ఇస్తున్నారు ఐదవ సంఖ్య అమ్మవారికి ఇష్టమైన సంఖ్య శ్రీ లలితా సహస్రనావ స్తోత్రంలో ఒక శ్లోకం కూడా ఉంది అన్నారు ఇక వారాహి రంగు ఎమరాల్డ్ గ్రీన్ వాహనానికి అన్ని విధాలుగా పరిశీలించిన తర్వాత తాము సంతృప్తి చెందిన అనంతరమే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇచ్చామని తెలంగాణ రవాణా శాఖ పేర్కొంది ఈ వాహనంలో దేశవ్యాప్తంగా ప్రయాణించవచ్చంటున్నారు అంతేకాదు వారాహిని టాటా మోటార్ సంస్థ భారత స్టాండర్డ్ సిక్స్ ప్రమాణాలతో తయారు చేశారని చెబుతున్నారు